దేవా దేవా క్రీస్తు నాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా క్రీస్తు ప్రభువు నామమున మీ అందరికీ శుభములు ఒక్క క్షణం నీ సన్నిధిలో అనే యూట్యూబ్ ఛానల్కు మిమ్మల్ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈరోజు పరిశుద్ధ గ్రంథ పఠనాలను చూసినట్లయితే మొదటి పఠనము హబ్హక్కు గ్రంథము ఒకటవ అధ్యాయము రెండు మూడవ వచనములు మరియు రెండవ అధ్యాయము రెండవ వచనం నుండి నాలుగవ వచనము వరకు రెండవ పఠనము పునీత పౌలు గారు తిమోతీకి రాసిన రెండవ లేఖ ఒకటవ అధ్యాయము ఆరవ వచనము నుండి ఎనిమిదవ వచనము వరకు మరియు పదమూడు పద్నాలుగు వచనములు సువిశేష పఠనము లూకా గారు రాసిన శుభవార్త పదిహేడవ అధ్యాయము ఐదవ వచనము నుండి పదవ వచనము వరకు తీసుకునబడినది విజయానికి వివరణ విశ్వాసంలో ఉంటుంది ఈనాటి పవిత్ర గ్రంథ పఠనాలు విశ్వాస జీవితం గురించి వివరణను ఇస్తున్నాయి మనలో ఎవరికైనా విశ్వాసం ఉంటే వివరణ అవసరం లేదు మనలో ఎవరికైనా విశ్వాసం లేకుంటే వివరించడం అసాధ్యం విశ్వాసం అనేది మన హృదయాంతరాల్లో దాగి ఉన్నటువంటి ఒక గొప్ప ఖనిజ వరం ఉన్నదాని ఎవరూ దోచుకోలేరు తన దాన్ని ఎవరు దొంగలించలేరు విశ్వాసం అనేది నమ్మికకు నాంది పలుకుతుంది నమ్మకం అనేది ఒక సత్యాన్ని తేటతెల్లం చేస్తుంది ఆ సత్యమే దేవుడు దేవుడు ఉన్నాడనే వాస్తవాన్ని మన అంతరాత్మ నమ్ముతుంది మన క్రైస్తవ విశ్వాసం దేవుని యందు నమ్మకాన్ని దృఢపరిచి మరియు మనం చేసేటువంటి ప్రతి పని ప్రామాణికంగా చేయడానికి మనలో ఒక తోడ్పాటును ఇస్తుంది ఈనాటి మొదటి పట్టణంలో విశ్వాసం అనేది దేవుని యందు నమ్మకం కలిగి జీవిస్తూ ప్రామాణికంగా నూతన వడివడికలో పదిలంగా ఉండడం మరి ముఖ్యంగా మన జీవితంలో ఎదురయ్యేటువంటి కష్టాలు దుఃఖాలు వ్యాధులు బాధల సమయాల్లో కూడా మన విశ్వాస జీవితంలో ఎటువంటి అనుమానాలకు తావు ఇవ్వకుండా ముందుకు కొనసాగించడం నిజమైన దృఢమైన విశ్వాస జీవితం ఇటువంటి విశ్వాస జీవితం మనలను దైవ కృపకు అనుగ్రహాలకు పాత్రులను చేస్తుంది ఇక రెండవ పట్టణంలో క్రీస్తుని మనస్ఫూర్తిగా అంగీకరించడానికి క్రీస్తు ప్రభువు నూతన వడంబడికను నెరవేర్చడానికి వచ్చారని విశ్వసించామని పునీత పౌలు గారు చెబుతున్నారు క్రీస్తు మనకు విశ్వాస జీవితాన్ని ఫలప్రదం చేయాలని సంపూర్ణంగా ఉదాహరణలతో తెలియజేశారు క్రీస్తు జీవించిన ప్రామాణికత తన యందు నమ్మకం కష్టాల్లో నిరీక్షణ జీవితాన్ని మనకు నేర్పించారు దేవుడు మనకు పిరికితనాన్ని కాక తన ఆత్మచే శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహాన్ని ప్రసాదించారు మన విశ్వాసం విజయవంతం కావాలి అంటే సాక్షిగా జీవించాలి ఈనాటి సువిశేషంలో విశ్వాసం అనగా చిన్న విషయాలలో చికాకుల సమయాల్లో కూడా సిద్ధంగా ఉండి మనం నెరవేర్చాల్సిన పనులను తూచా తప్పకుండా చేసినట్లయితే మన సొంతమవుతుంది అటువంటి విశ్వాసాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని వేడుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్